అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేశారు ఎక్కడ సాక్షి పేపర్లో ఈ సాక్షి పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే అంగన్వాడీలకు మేము అన్ని ఇచ్చేసాం వాళ్ళే ఇంకా గొంతెమ్మ కోరుకులు కోరుతున్నారు మేము అన్ని ఇచ్చేసాం అయినా కూడా వాళ్ళకి సరదాగా కూర్చుంటారు వెళ్ళి అందులోని వాళ్ళకి ఇంకా కావాలని గొంతెం గొంతమ కోరుకులే మీరు మీరు చెప్పింది ఇవ్వండి అంటే ఇంకా అన్నారు వాళ్ళకి ఏ పని ఉందండి వాళ్ళకి ఏమి ఉండదు గుడ్లు అవి తినేస్తారండి పనేమి లేదా అంగన్వాడీలకి వాళ్ళకి ఏం పని ఉందో కూడా చెప్తాను అంటే జగన్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళకి ఏం పని చెప్పాడు నిజమేనా పొద్దున్నే వెళ్ళిపోయి వేదాడు కూర్చుని కాసేపు మంత్రంగా చేసి ఇంటికి వచ్చేస్తున్నారా అంతేనా రండి అది కూడా చూద్దాం రండి నిజమే అసలు అంగన్వాడీలు ఏం చేస్తున్నారు అంగన్వాడీలు డ్యూటీలు ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత ఇరవై వేల వేలు ఎందుకు అడుగుతున్నారు ఏ నిజంగా అంత పని చేస్తున్నారు అంత కష్టపడిపోతున్నారా వెళ్ళి వెళ్ళి కూర్చుని పిల్లలతోటి అంటే అమ్మ అంటే అవును రెండు పాటలు పాడించేసి నాలుగైదు కోడిగుడ్లు ఇలాగ ఖర్చా చేసుకుని ఇంటికి పోవడమే కదా అనేలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రియేట్ చేసింది దానిని కానీ వాళ్ళు చేసే పనులు ఒకసారి చెప్తాను మీరు కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ట్రై చేయండి అంగన్వాడీలు డ్యూటీలు అక్కడ వీళ్ళకి ఇచ్చిన ఏదైతే ఆ ప్రాంతం ఉందో దాంట్లో గర్భిణీలు ఎంతమంది ఉన్నారు అనో సర్వే చేయాలటండి ఇంటింటికి తిరగాల గర్భిణీలు అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు వాళ్ళకి చివరి దాకా ఉండరు ఒకసారి ఒక ఇంట్లో ఆవిడ గర్భిణీ అవుతుంది మరోసారి మరో ఇంట్లో అవుతుంది మరోసారి ఇంకొక ఇంట్లో అవుతుంది ఏ ఇంట్లో ఎవరు అవుతున్నారో ఎవరికి తెలియదు కాబట్టి తిరుగుతూ ఉండటమే అమ్మా ఏంటమ్మా గర్భిణీలో ఎవరన్నా ఉన్నారా ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ సర్వే చేయాలి రెండోది బాల్యంతులు ఎంతమంది ఉన్నారంటే ఆ స్త్రీలు డెలివరీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఆ డెలివరీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది అని తిరుగుతూనే ఉండాలి ఇది రెండో సర్వే తర్వాత కిషోర బాలికలు ఎంతమంది అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపళ్ళు ఎక్కడెక్కడ అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడులోకి ఎంటర్ వాళ్ళు ఉంటారు పద్దెనిమిది నుంచి మళ్ళీ పంతొమ్మిదిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే మళ్ళీ వాళ్ళని తగ్గించాలి వీళ్ళని పెంచాలి కిషోర్ బాలికలు ఎంతమంది ఏం సర్వే చేయాలి మొత్తం ఇంటింటికి తిరిగి తర్వాత పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు అని సర్వే చేయాలి అది కూడా టఫ్ జాబే ఒకటి పది నుంచి వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలో పోయే వాళ్ళు ఉంటారు పంతొమ్మిదిలో పోయిన వాడిని మళ్ళీ లిస్టులోని తగ్గించాలి పదకొండు నుంచి ఇందులోకి వచ్చేవాడిని మళ్ళీ లిస్టులో పెంచాలి నలభై సంవత్సరాలు స్త్రీలు ఎంతమంది నలభై నాలుగు నుంచి నలభై ఐదులోకి ఎంతమంది వస్తున్నారు ఇదైతే ఒకసారి చెప్తే సరిపోద్ది ఎందుకంటే నలభై ఐదులోకి ఎంటర్ అయ్యాక ఇంకా చివరికి నలభై ఐదు దాటినోళ్ళు ఉంటారు కాబట్టి ఓకే ఎంతమంది వస్తున్నారో చూస్తే సరిపోద్ది సర్వే ఈ తర్వాత నలభై సంవత్సరాలు పురుషులు ఎంతమంది ఇన్ని సర్వేలు చేయలేటండి ఇంటింటికి తిరిగి దాదాపు ఓ వెయ్యి మందో రెండు వేల మందో అంటే వాళ్ళ ఏరియాని బట్టి ఉంటారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు ప్రతిరోజుని ఈ విషయం ఎంతమంది తెలుసు వాళ్ళు ఈ డ్యూటీ చేస్తారని ఆడికి వెళ్ళిపోయి ఏదో అమ్మా ఇల్లు కానీ పాట పాడించేసి కొడుకులు తీసుకుని వచ్చేస్తున్నారా ఇంకా సరే బరే ఇంతేనా పని దీంతో అయిపోయిందా ఇదే చాలా పెద్ద పని అదే ఇంత పని చేస్తున్నారు అని మనం అనుకునే లోపే కనీసం దీంతో అయిపోయిందా అంటే అబ్బా ఈ కేవలం సర్వేలు మాత్రమే తర్వాత చూద్దాం రండి అంగన్వాడీలు డ్యూటీలు హెల్త్ కేర్ గర్భిణీ స్త్రీ ఒక ఆమె గర్భిణి అయిన దగ్గర నుంచి ఆవిడకి వేయాల్సిన టీటీ ఇంజక్షన్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన హెల్త్ కేర్ అంతా వేళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలి ఈ టైంకి డీటీ వేయించాలి పలానా టైంకి మళ్ళీ ఇంకో ఇంజక్షన్ వేయించాలి పలానా టైంకి తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఆవిడకి కావాల్సిన అన్ని హెల్త్ కేర్లు చూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ వర్కర్దే ఓకే పిల్లలకు పదహారు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి వేయాల్సిన టీకాలు అన్నీ ఇయ్యతే బాధ్యత పోలియో టీకా వేయించాలా ఏ టీకాలు ఉంటాయి కదా మలేరియాలు డెంగ్యూలు ఇంకోటి ఇప్పుడు మొన్న కోవిడ్ టీకా ఈ టీకాలు వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి పదహారు సంవత్సరాలు వచ్చేదాకా టీకాలన్నీ వెళ్ళే జాగ్రత్తగా టైం టు టైం చూసుకుని వాళ్ళకి వేయించాలట వినడానికి ఎంత కష్టంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఈ అంగన్వాడీ అక్క చెల్లి వెళ్ళేదో దాంతో ప్లేట్లను కొడుతున్నారు లేదా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని గాలు చేయటం కాదు పోనీ ఈ పనులతోటి అయిపోయిందా అంటే అబ్బే ఇంకా ఉన్నాయి రండి అంగన్వాడీ డ్యూటీల్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అటండి ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటే ఇంతకుముందు కేవలం మనం అన్నట్టే అమ్మ ఆవు ఇల్లు చెప్పేవారు ఇప్పుడు జగన్ అని వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రీ స్కూల్ మీరే చెప్పాలని పెట్టాడు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత వాళ్ళు చెప్పే పనులన్నీ ప్రీ స్కూలు ఇప్పుడు ఎవడో మా అదృశ్యుడు సార్ అన్నాడు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు అంతే టెన్త్ క్లాస్ క్వాలిఫి మరి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎలా చెప్తావా జగన్ రెడ్డి ఎల్కేజీ యూకేజీలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళే చెప్పాలి అదే ఎల్కేజీ యూకేజీ ఏదైనా ఒక పెద్ద నారాయణాల్లోనో లేకపోతే శ్రీ చైతన్యంలోనో ఏదో స్కూల్లో చెప్పారనుకో వాళ్ళ జీతం మినిమం ఒక ఇరవై వేలు ఉంటుంది కేవలం ఒకటే చెప్తే మిగతా ఈ సర్వేలు హెల్త్ కేర్లు అని పక్కన పెట్టండి కేవలం ఈ ఒక్క పని చేస్తే బయటకు వెళ్తే ఇరవై వేలు ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తున్నారు కదా ఒకవేళ బయట వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ శాలరీ అయ్యా ఎల్కేజీ ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా పాటలు చెప్పాలి ఇంగ్లీష్ మీడియం అదేదో వాళ్ళకి ఆన్లైన్లో వీళ్ళకి చెప్తారంటే ట్రైనింగ్ ఇస్తారట టీచర్లకి ఇది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి తర్వాత నిద్రకొచ్చాలి పిల్లల్ని పడుకోబెట్టాలి పెట్టాలి పడుకోపోవడానికి ఒకలిద్దరు పిల్లల్ని పడుకోబెట్టడమే తలపురాని తోకొచ్చు అంతమంది పిల్లల్ని పొడుకోబెట్టాలి నిద్ర నిద్రకు తర్వాత మళ్ళీ నిద్ర లేదా మళ్ళీ ఇంకో గంట సేపు ప్రీ స్కూల్ సరే ఓకే పోనీ అమ్మో ఇన్ని పడుతున్నారు వీళ్ళు సరే ఇక్కడితోనే అయిపోయిందంటే ఇంకా ఉంది ఇంకా ఉంది వీళ్ళ పని అంగన్వాడీలు డ్యూటీలు ఫుడ్డు పంపిణీ ఉదయం తొమ్మిది గంటలకి పాలు గుడ్లు ఇవాళ పిల్లలకి వెళ్ళిన పన్నెండున్నరకి అన్నం పెట్టాలి గర్భిణి బాలింతలకి నెలకు మూడు సార్లు గుడ్లు వైఎస్ఆర్ కిట్లు పప్పు బియ్యం నూనె పాలు ఈ పంపిణీలు చేయాలి ఇళ్ళకి ఎంత కష్టపడుతున్నారో అంగన్వాడీ వర్కర్లో ఒక్కసారి ఆలోచించండి నేను మిగతా డిపార్ట్మెంట్లు ఏమి వెళ్తూ కంపేర్ చేయట్లేదు వాళ్ళకి ఎక్కువ ఇచ్చేలా తక్కువ నేను ఏమంటలే కానీ ఇన్ని పనులు ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళకి ఇచ్చేది ఒక్క వెయ్యి రూపాయలు పెంచినందుకే ఇంక గెలగెల కొట్టేసుకుని కింద మీద పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు ఇది వాళ్ళు ఏమైనా బానిసల మనకి వాళ్ళు ఏమైనా వెట్టి చాకరీకి వచ్చారా లేకపోతే వేరే విదేశాల నుంచి వాళ్ళని బానిసత్వం చేయడానికి మన మన ఇంట్లో మన ఇళ్ళల్లో పని చేయడానికి తెచ్చుకున్నవాళ్ళు మా మన అక్క చెల్లెళ్ళే కదా వాళ్ళు ఏ మన అక్క చెల్లెళ్ళకి ఏ ఒకళ్ళు అడిగే రాళ్ళు ఇరవై ఆరు వేలు మన ఇరవై కాదు ఒక ఇరవై ఇచ్చి చూడు ఏమైపోద్దయ్యా నువ్వు ఆ సలహాదారులను పెట్టుకుని ఒకడికి నో లక్షలు ఇస్తున్నావు ఎందుకు పనికిరాండి పనికి సలహాలు ఒక్క సలహదారు రూపాయి పడ్డావు ఆడి నాలుగేసు నాలుగు లక్షలు జీతమా మా అద్దె చూడుసారికి మూడు లక్షలు దాదాపు రెండున్నర లక్షలు జీతమా వీళ్ళకి ఒక ఐదు వేల పదివేల పెంచమంటే ఏడుతున్నావా తప్పు కదా జగన్ అన్న పోనీ ఎక్కడితో అయిపోయింది పని ఇంకా ఉంది అంగన్వాడీ డ్యూటీలో రిపోర్ట్లు యాప్లు ఇదే అన్నింటికన్నా పెద్ద కష్టం వాళ్ళకి ఎవరంటే ఎవరు చచ్చిపోడు ఎవడు పుట్టాడు దాన్ని రిపోర్ట్ తయారు చేయాలి అయ్యా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా వీళ్ళ ఆఫీసర్లు పైనుంచి ఆఫీసర్లు ఫోన్లు చేస్తూ ఉంటారు ఆ రిపోర్ట్ పెట్టండి ఈ రిపోర్ట్ పెట్టండి తొమ్మిది నుంచి పది గంటల దాకా ఆ రిపోర్ట్లు పెట్టడంతోనే మన అంగన్వాడీ అక్క చెల్లెల జీవితం ఆయుషు అందులోనే అయిపోతుంది కావాలంటే మీ ఇళ్లలో మీ ఇళ్ళ పక్కన ఎవరైనా అంగన్వాడీలు ఉంటే కనుక్కొని చూడండి వాళ్ళకి ఇచ్చిన టైం ఏమో ఉదయం తొమ్మిది నుంచి నాలుగు కానీ ఈ రిపోర్ట్ల కోసం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఏపుకు దొప్పుతున్నారు వాళ్ళని ఏమంటాయండి రిపోర్ట్లు చేయాల్సిందే ఎప్పుడన్నా ఏదైనా ఒక రిపోర్ట్ కానీ మన అక్కోజు ఇవ్వలేదా అయిపోయినట్టు ఇంకా టార్చర్ మొదలు వైఎస్ఆర్ సంపూర్ణ కిట్టు ఏదో రెండు యాప్లు ఇచ్చాడట అన్న యాప్స్ ఆ యాప్ని ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉండాలి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని ప్రతిరోజు బరువు బరువు తీసుకొచ్చి బరువు ఎంత ఉందో తూయించాలట ఒకవేళ ఇలా కర్మ కలిపి ఆవిడన్నా ఆ వయసుకి ఐటికి తగ్గ బరువు లేడు అనుకో వాళ్ళ బరువు పెంచే బాధ్యత వెళ్దట మళ్ళీ అంగవాడీ టీచర్లు అసలు తెచ్చుకొని వాళ్ళ చేత పాలు గుడ్లు తినిపిస్తే వాళ్ళు బరువు పెంచుకోవాలి బరువు పెంచకపోతే మళ్ళీ వీళ్ళ మీద ప్రజలు వాళ్ళు ఇన్ని పనులు ఎవరు చేస్తాడండి ఇన్ని పనులు చెప్తూ జగన్ అన్న వాళ్ళకి వెయ్యి రూపాయల చేత మేము చేయడాట్టండి అయ్యా వెయ్యి రూపాయలు పెంచాల్సి మొత్తం మీ జీవితాన్ని మొత్తం సరిదిద్దాను కదా నేను మీ జీవితం తలరాదని తిరిగేయని కదా అంటున్నాడు సిగ్గుండద్దండి వాళ్ళు చెప్పుకోనకి ఒకవేళ నువ్వు ఓకే నువ్వు తినడానికే సరిపోలేదు ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం ఆదాయం అంతా ఓకే అందుకే అప్పులు తెచ్చేసి ఏదో చేస్తున్నావు ఓకే కనీసమ్మా ఇవ్వలేకపోయాను సారీ మీరు చెప్పిన టైంకి మీకు చెప్పినట్టు నేను చేయలేకపోయాను మాట తప్పేశాను మడని తిప్పేశాను అక్క చెల్లి నేను క్షమించండి మాట అనొచ్చు కదా అనకుండా మళ్ళీ వాళ్ళనే బ్యాడ్ చేశాను అన్ని ఇచ్చేసాను నేను అన్ని ఇచ్చేసినా బయటకు వచ్చి మీ అందరితో ఎలా చెప్తున్నారు చూడండి మళ్ళీ జనాల దగ్గర బ్యాడ్ చేయటమా సిగ్గుండొద్దండి ఇలాగ అడిగితే మరి మా మీద ఇంకో కేసు ఆడకూడదు ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అంటే మీరు ఏం చెప్తుంది మేము తాను తమ్నంటే కూర్చోవాలా నాలుగు వేలున్న జీతాన్ని పదివేల ఐదు వందలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు ఎక్కడ వెయ్యి రూపాయలు పెంచి నేనే మొత్తం మీ జీవితాన్ని బాగు చేశానని చెప్పుకునే నువ్వెక్కడ జగన్ రెడ్డి గారు జగన్ బ్రో జనాలకు అర్థం కాదా వాళ్ళకి ఏం తెలియదు తెంగురాళ్ళ వాళ్ళు